రాజ్యం వచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి తొలి ఉగాది ఇది. ఈ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను, శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ ఉన్నాను. ఈ క్రోధినామ సంవత్సర సందర్భంగా ప్రతి ఇంట సౌభాగ్యాలు నిండాలని, అందరూ ఆనందంగా ఉండాలని, సిరి సంపదలతో తులతోగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సంవత్సరం సమృద్ధిగా వర్షాలు పడాలని, తద్వారా రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నటువంటి ప్రజానికం అందరూ కూడా సుఖ సంతోషాలతో వెలుగొందాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నాను. మరొక్కసారి తెలుగు ప్రజలందరికీ ఈ క్రోధినామ సంవత్సర సందర్భంగా మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేయటమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా మేము ఇందిరమ రాజ్యం తరఫున ఇచ్చినటువంటి గ్యారంటీలు అన్నింటినీ కూడా అమలు చేస్తున్నటువంటి సందర్భంలో లబ్ధిదారులకి, అట్లాగే ఈ ప్రభుత్వం ద్వారా సకల సంతోషాలతో స్వతంత్రంగా బతుకుతున్నటువంటి అందరికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను.